నమస్తే ఫ్రెండ్స్, మా బ్యాంగిల్ హ్యాండ్స్ మీ ముందుకు మరొక కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చింది. అన్పాలిష్డ్ ముడి చిరుధాన్యాలు, ముడి ధాన్యాలు, ముడి తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు మసాలాలు వంటి 24 దినుసులు కలిగిన మల్టీన్యూట్రిమిక్స్. ఈ మల్టీన్యూట్రిమిక్స్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏవి కలపము. చిన్న చిన్న బ్యాచులుగా తయారు చేస్తాం. 1/2 కేజీ చొప్పున స్టాండప్ జిప్లాక్ కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తాము. మీరు ఆ ప్యాక్ని యథాతథంగా ఫ్రిడ్జ్లో ఉంచుకొని వాడుకోవచ్చు. 6 నెలలైనా కూడా పిండి ఏమి పాడవదు. బయట ఉంటూ పురుగులు చీమలు పడుతూ ఉంటాయి కదా, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటాను. అలాగే మాయిశ్చర్, ఎలాంటి తడి కూడా తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఉప్పు కానీ ఎలాంటి తీపి కానీ కలపబడదు. మీరు ఉప్పు జావ కానీ తీపి జావ కానీ తయారు చేసుకోవచ్చు. అలాగే రొట్టె, ముద్ద, సంగటి, అట్లు, దోశలు చిరుధాన్యాలతో చేసుకునే అన్ని రకాల రెసిపీలు చేసుకోవచ్చు. రొట్టె రేల్ పలహారం రెసిపీలు మా బ్యాంగిల్ హ్యాండ్స్ ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడు జావ తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను. 2 చెంచాల మల్టీ న్యూట్రిమిక్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 1/2 లీటర్ నీళ్లు తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పూర్తిగా ఉండలు పోయాయి అనుకున్నాక మిగిలిన నీళ్లు కూడా పోసేసి కలపాలి. ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకుని కలుపుతూ ఉంటే 5 నిమిషాల్లో ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. అలా మరో 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. అప్పటికే ఇది కాస్త చిక్కగా తయారవుతుంది. చల్లారాక ఇంకా చిక్కగా తయారవుతుంది. మీకు అంత చిక్కదనం వద్దు అనుకుంటే నీళ్లు ఎక్కువ పోసుకోవడమో లేదా పొడిని తగ్గించుకోవడమో చేయాలి. నీళ్ళకి బదులుగా పాలు, ఉప్పుకి బదులుగా బెల్లం, చక్కెర లాంటివి కూడా కలుపుకొని తీపి జావ చేసుకోవచ్చు. జావ ఉడకడం మొదలయ్యాక ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి బఠానీ, స్వీట్ కార్న్, క్యారెట్ లాంటివి కూడా కలుపుకొని స్వీట్ కార్న్ సూప్ లాగా కూడా తాగొచ్చు. ఈ ఎండాకాలం అంతా జావలో మజ్జిగ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగొచ్చు. మల్టీన్యూట్రిమిక్స్ మినిమంగా 1/2 కేజీ ఆర్డర్ చేయొచ్చు. మేము DTDC ద్వారా షిప్పింగ్ చేస్తాము. షిప్పింగ్ ఛార్జీలు అదనం. మరిన్ని వివరాలకు పైన కనపడుతున్న ఈ ఫోన్ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.